రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కోవిడ్ కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి మళ్ళీ పాత రోజుల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో పరిస్థితిని దారికి తెచ్చేందుకు ఎవరి ప్రయత్నాలు అడుగు చేస్తున్నారు అదే సందర్భంలో ఆలయాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిర్ణయం తీసుకుంది రోజుకి నలభై ఐదు వేల మంది భక్తులకే దర్శనానికి అనుమతించాలని సేమ్ టైం జాగ్రత్తలు పాటించాలన్నటువంటిది అది కాకుండా మరొక కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే కరోనా లక్షణాలు ఉంటే రావద్దు అనేది అధికారికంగా ప్రకటించారు అయితే వెళ్ళేటువంటి వాళ్ళందరికీ టెస్టులు చేసే కార్యక్రమం ఏదన్నా పెట్టాలి లేదా టెస్టు చేయించుకుని ఆ సర్టిఫికెట్ తీసుకురమ్మని పెట్టాలి లేదంటే కనుక సమస్య అవుతుంది ఎందుకు అంటే నలభై ఐదు వేల మంది అంటే ఆషామాషి ఏం కాదు దాదాపుగా అందరూ వచ్చేసినట్టే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఏమాత్రం చిన్న లక్షణం పది మందికి పాకడానికి వీలవుతుంది ఆ మధ్యన కరోనా టైంలో రిలాక్సేషన్స్ బిగిన్ చేశాక కొన్ని సిస్టమ్స్ పెట్టారు కదా ఆ టైప్లో ఏమన్నా ఏర్పాటు చేసుకుంటే బెటర్ వాస్తవంగా అయితే దర్శనం చేసుకోవాలన్న తపన అందరికి ఇవ్వడం కరెక్టే కానీ కరోనా విజృంభణ సందర్భంలో అన్ని మతాలు నాట్ ఓన్లీ హిందూ మతం టీటీడీనే కావచ్చు కాదు అన్ని ఆలయాలు అన్ని చోట్ల కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం బెటర్ అయితే టెస్ట్ చేయించుకుని రమ్మనమంటాం కానీ లేదంటే కనుక ఈ జాగ్రత్తలు మినిమం ఇంత డిస్టెన్సు రోజుకి ఆ డిస్టెన్స్లో అయితే ఎంతవరకు ఎంతమందిని అలవ్ చేయగలం దానికి తగ్గట్టుగా టోకెన్సు కూపన్స్ ఇచ్చి పెట్టుకోవడం బెటరు మళ్ళీ లేదంటే కనుక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అవుతుంది దాని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది